హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నువ్వుల లడ్డూను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అంతకంటే ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను కొత్తగా అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం నువ్వుల లడ్డు తయారీ విధానం చూసేద్దామండి. చాలా ఈజీగా అలాగే చాలా రుచిగా ఎలాగ తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. సో ఇక్కడ నేను ఒక 1 బౌల్ నువ్వులు తీసుకున్నానండి. ఆ నువ్వులని ఒక స్టవ్ పైన పాన్ పెట్టుకొని మనం దోరగా వేయించుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలి. మనకి ఇది తయారు చేసుకోవడానికి ఒక 10 మినిట్స్లో చక్కగా తయారు చేసేసుకోవచ్చు. సో నువ్వులు అనేది నువ్వులు బెల్లంతో తయారు చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా, అలాగే ఈ రెండు పదార్థాల్లో చాలా పోషక విలువలు ఉన్నాయి కాబట్టి మన నువ్వుల లడ్డూని చేసుకొని ఇలా తినడం వల్ల మన ఎముకలకి చాలా దృఢత్వం అలాగే మంచి బలాన్ని చేకూరుస్తుంది. సో ఇక్కడ మనకి నువ్వులు అనేవి చక్కగా చిటపట్లాడుతున్నాయండి. వాటిని మనం బాగా వేయించేసుకొని దూరగా మిక్సీ పట్టేసుకుందాము. కానీ స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. చూసారా, ఇక్కడ మనకి నువ్వులు అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి. సో మనకి నువ్వులు వేగిపోయినట్టే. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి, హెల్త్కి కూడా చాలా మంచిది, ఎముకలకి ముఖ్యంగా ఎముకలకి చాలా చాలా మంచిది అన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసి నా కమెంట్స్లో తెలియపరచండి. సో మనకి నువ్వులు అనేది వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం మిక్సీలో వేసేసుకుని వాటిని గ్రైండ్ చేసేసుకుందాము. అవి కాస్త వేడిగా ఉన్నప్పుడే మనం గ్రైండ్ చేసుకుంటే చక్కగా నలిగిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి చల్లార పెట్టిన అవసరం లేదు, వేడిగా ఉన్నప్పుడే మనం మిక్సీ పట్టేసుకుందాము. ఇక్కడ నేను ఏ బౌల్తో అయితే నువ్వులు తీసుకున్నానో అదే బౌల్తోటి బెల్లం తురుము తీసుకొని ఆ రెండింటిని కలిపి మిక్సీ పట్టేసుకుందాము. ఇది చాలా చాలా ఈజీ అండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఈ రెండు మిక్సీలో వేసేసుకున్నాం కాబట్టి వీటిని మిక్సీ పట్టేద్దాము. బ్లెండ్ చేసేసుకున్నానండి చాలా మెత్తగా. ఎంత వీలుగా అంటే మీరు కొద్దిగా బరకగా తినాలనుకుంటే కొద్దిగా క్రంచీ క్రంచీగా కొద్దిగా నువ్వులు అంటే బరకగా పట్టుకోండి, లేదు సాఫ్ట్గా తినాలనుకుంటే సాఫ్ట్గా పట్టుకోండి. ఏ విధంగా తిన్నా కానీ చాలా రుచిగా ఉంటుంది. సో మనం ఇక్కడ మిక్సీ పట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్ వేసేసుకొని మనం చక్కగా ఇప్పుడు ఉండలు చుట్టేసుకుందాము. చూడండి, ఇక్కడ మనకి మెత్తగా బ్లెండ్ అయిపోయింది కాబట్టి చూసారా లడ్డు చుట్టడానికి ఎంత ఈజీగా అయిపోతుందో. మనకి ఈ నువ్వులలోంచి ఒక ఆయిల్ లాంటిది వస్తుందండి, నువ్వుల నూనెలాగా. చూడండి, మనకి ఇప్పుడు నేను ఇప్పుడు చూపిస్తాను, ఉండ చుట్టేసిన తర్వాత మనకి ఆయిల్ అనేది బాగా ఫామ్ అయ్యి మన హ్యాండ్కి కూడా అంటుకుంటుంది. వేడిగా ఉన్నప్పుడు బ్లెండ్ చేసేసి అంటే మిక్సీ పట్టేసుకున్న తర్వాత వెంటనే మనం లడ్డు చుట్టేసుకోవాలి. కొద్ది గట్టిగా చుడితే చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నా చేతికి మొత్తం ఆయిల్ అనేది వచ్చింది. చూడటానికి చాలా రుచికరంగా కనబడుతుంది, అలాగే తింటే కూడా రుచి కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. చాలా చాలా ఈజీ అండి. సో ఇక్కడ నేను ఇంకొక నువ్వుల లడ్డూని చేసి చూపిస్తున్నాను. కాస్త గట్టిగా నొక్కితే సరిపోతుంది. మనం నార్మల్గా లడ్డూలు అవి ఎలా చుట్టుకుంటామో అలా చుట్టుకుంటే అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల లడ్డు రెడీ అయిపోయినట్లేనండి. చాలా చాలా బాగుంటుంది, అలాగే చాలా ఈజీ కూడా. మీకు ఇది తయారు చేయడానికి 10 మినిట్స్ చాలండి. అంతేనండి, మనకి ఎంతో రుచిగా ఉండే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నువ్వుల లడ్డు రెడీ అయిపోయినట్టే. సో మనం ఇలాగా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అలాగే నా కామెంట్స్లో తెలియపరచండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.